నందిగామ మండలం రాఘవాపురం, పల్లగిరి, కమ్మవారిపాలెం గ్రామాలలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నందిగామ ఎమ్మెల్యే అభ్యర్థి మొండితోక జగన్మోహన్ రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మండలంలో పలు గ్రామాలకు వెళ్లిన డాక్టర్ మొండితోకకు పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. వందలాదిగా తరలివచ్చి ప్రచారంలో ఆయనపై పూలవర్షం కురిపించారు. మీ గ్రామాలకు మంచి జరిగితేనే జగనన్నను ఆశీర్వదించండి, మా పాలనలో మార్పు కనబడితే మద్దతు ఇవ్వండి అంటూ ఓటు అభ్యర్థించారు డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు. తన ప్రచారానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని, రెండోసారి కూడా తమ ప్రభుత్వమే రావాలని ప్రజలు కోరుకుంటున్నారని డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు అన్నారు. ల్యాండ్ యాక్ట్ విధానం ప్రజలకు మంచి జరుగుతుందని, 94 దేశాలలో ఈ ల్యాండ్ యాక్ట్ అమల్లో ఉందన్నారాయన. ప్రజల భూములకు ప్రభుత్వం బాధ్యత వహిస్తుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మొండితోక జగన్మోహన్ రావు తెలిపారు. ఎరుగని విధంగా చుక్కల భూములు, అలాగే అన్యాక్రాంతమైనవి, అలాగే ఈనా భూములు సర్వీసీ మార్కెట్కి యజమాని హక్కులు వచ్చినటువంటి, అదే విధంగా ఎస్ఐన్ యజమాని హక్కులు దెబ్బలు పరిచినటువంటి ప్రభుత్వం ఇది. ప్రభుత్వం ప్రజలకి పూర్తి హక్కుదారుగా యాజమాన్యాన్ని ఇస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు లాగేసుకుంటారు అనడం హాస్యాస్పదం. అది ప్రజలను దొప్పుదారు పట్టించు అది తప్ప రెండోది ఏమీ లేదు. సందర్భానుసారంగా ఎలా మాట్లాడతారనే దానికి ఉదాహరణ ఇవన్నీ కూడా ఇంకా చాలా ఉదాహరణలు చెప్పొచ్చు. కాబట్టి ప్రజలకంతా అర్థమవుతోంది ఏం జరుగుతోంది ఏంటనేది అర్థమవుతోంది.